కింద కామెంట్ లో ఒక లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ ఐటమ్ ఫస్ట్ కనబడ్డదో కామెంట్ అయితే వేయాలి. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో 10 మెంబర్స్ కామెంట్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే రీడ్ చేస్తా. నవ్వేది నేను కాదు, నా లోపల ఉన్న కౌసు గాడు జింక్స్. కాలేదే పోయి నాకు చలగంది. ఇలాంటి వంటకం నేను ఎక్కడ చూడలేదండి. గైస్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫుల్ వర్షం వచ్చేసి మా ప్లానింగ్ మొత్తం బిస్కెట్ అయితే వేసింది. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇంతకుముందుకే క్యాంపింగ్ వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చినాము. ఇక్కడికి రాగానే క్లైమేట్ మొత్తం మీరు చూడొచ్చు, అన్నోళ్ళు ఎప్పటించేలా అంటారు కదా, 3 రోజులు వర్షాలనే కంటిన్యూస్గా అని చెప్పేసి అవి స్టార్ట్ అయినట్టున్నాయి. మంచిగా మొగులైంది అండ్ వాన్ వచ్చేసి చిన్న చిన్న తుంపరలాగా అయితే పడుతుంది. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు క్యాంపింగ్ నుంచి వచ్చినాం కాబట్టి ఒక స్పెషల్ ఐటమ్ అయితే కుక్ చేయబోతున్నాము. మొన్న మీరు చూసిరు కదా, మేము చికెన్ డబ్బా కింద పెట్టి కుక్ చేసినాము. ఈరోజు వెరైటీగా కుండ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాము. అది ఎట్లయితే ఇంకా తనది మాకు తెలియదు, ఇంతవరకు మేము చేయలేదు. ఒకసారి బిర్యానీ చేస్తేనే అది చిత్ర విచిత్రంగా అయింది. ఈరోజు కుండ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసేయండి ఫటాఫట్. ఇప్పుడు ఈ వర్షం కొద్దిగా తగ్గినాక సిద్దిపేటకి వెళ్ళి దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకురావాలి. సో స్టే ట్యూన్డ్. ప్రజెంట్ అయితే గైస్ నేను ఆ కుండ బిర్యానీకి కావాల్సిన సామాన్లు తీసుకురానికి అయితే సిద్దిపేటకు పోతున్నా. విజ్గా అనేది తీసుకురాలేదు, ఎందుకు అంటే ఒక పెద్ద వీడియో ఫస్ట్ టైం వాడు మెయిన్ ఛానల్కి సంబంధించిన ఒక పెద్ద వీడియో అయితే రెడీ చేస్తుండడు. సో అందు గురించి వాడిని డిస్టర్బ్ అయితే చేయలేదు. జింగడు డింపిగాడు ఇద్దరు మన క్యాంపింగ్ వీడియో అయిపోగానే ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట. సో అందుకోసమే నేను ఒక్కనే పోతున్నా, అన్న వేరే వీడియో అయితే షూట్ చేస్తుండ. సో వచ్చిన తర్వాత వాళ్ళు 3-4 కట్లు వస్తామన్నారు, వాళ్ళు రాగానే ఆ వీడియో షూట్కి అయితే వెళ్ళాలి. ఈరోజు మెయిన్ వీడియో షూటింగ్ అయితే ఏం లేదు. గైస్ మొత్తానికి అయితే మన కుండ బిర్యానీకి కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకున్నా. యాక్చువల్లీ వ్లాగ్ వచ్చేసి షూట్ చేయలేదు, ఎందుకంటే కుండల గురించి పోయిన కాడ దొరకలేదు పాత మార్కెట్లో ఆగా మావం ఉండే. సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు అన్నీ తీసుకున్నా, ఇంటికి అయితే పోతున్నాయి. ఇప్పుడు ఇంటికి పోయినాక మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు ఒక దగ్గర చికెన్ తీసుకోవాలి, ఆ చికెన్ మా ఊళ్ళోనే దొరుకుతుంది, అక్కడ తీసుకొని పోవాలి. ఇప్పుడే గైస్ మొత్తం సామాన్లు అన్నీ కావాల్సినవి తీసుకొని వచ్చినాం. ఇక్కడ మన వాళ్ళు అయితే ఇలా మన కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాకప్ వేసేసారు. జింగ ఎప్పుడు తిన్నావు ఆ కుండల బిర్యానీ? తిన్నావా? ఎప్పుడు జింగ? మేము చేసుకొని తిన్నాము. సో ఇలా మేమైతే ఫస్ట్ టైం. మొత్తానికైతే గైస్ లొకేషన్కి అయితే ఏరుకున్నాము. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా కడుగుదాం, ఆ తర్వాత మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మేము ముగ్గురం పొయ్యి సెటప్ చేస్తున్నాము, మనోళ్ళేమో అన్న జింగడు కట్టలేరు కరా నీ వేరు. చికెన్ అయితే గైస్ ఫస్ట్ మంచిగా మారినేట్ చేస్తున్నాం. ఇది ఎట్లా అయిపోయామో తెలియదు, కానీ యాజ్ ఎ ట్రయల్. తిననీకి ఇస్తరాగల గురించి జింగానికి దగ్గర దగ్గర ఒక 3 సార్లు చెప్పినాము. అంతే కాకుండా అన్నసం అడిగింది లాస్ట్ కొంచెం కూడా ఇస్తరాకులు ఉన్నాయా ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి అన్నాడు. ఇక్కడికి వచ్చినాక చూస్తే 4 ఇస్తరాకులు ఉన్నాయి. పోయినసారి మర్చిపోయా మనం అదేంటి చికెన్ కబాబ్ చేసినప్పుడు ఆ రోజు లైటర్ లైటర్ మర్చిపోయింది. జింగా ఇస్తరాకులు ఉన్నాయి ఉన్నాయి అని కూడా అన్నావుగా, ఇక్కడికి వచ్చినాక లేవు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏందో అనిపించేది చెప్పు జింగా. సత్యమేనే కొత్తగా అంతేనా? అందరూ తెలుసు మర్చిపోయే కాచి కానీ నీకు తెలియదా? మరి సింపతికి ఏం చేస్తున్నాడు, మర్చిపోడే కాదు వెళ్ళా సింపతికి ఏం చేస్తుండు, మర్చిపోతా నాకు తెలుసు అనుకుంటా. అదే పని మరి నేను మరీ ఇక ముగ్గులేసి బ్యాచ్ అయితే కాదన్న వాడి వల్ల ఇక్కడ బాగా మంచి సెడి చేసిపోయింది ఇవి. ఆ ముగ్గు ఎట్లా ఎత్తారో అట్లా సెడి చేసిపోయింది మళ్ళా తిక్కమాక. వాడు చేసిండు బా అప్పుడే ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చిందే లాస్ట్ తెచ్చింది, నేను తెచ్చినాకనే. ఓ ఏమా కూరి అసోసియేషన్ మేల్కుంటుంది ఏమంటున్నా స్టార్ట్ చేద్దామని వాడిని ఏడుగురా అంటే వాడు నవ్వుతాడు.
నవ్వేది అంటే ఉంటది వాడు వాడు అకౌంట్ లో ఉంటది ఒక రీల్ అది చూడు షార్ట్ ఏమో కానీ మా డింపల్ నేర్పిస్తున్నావు కదరా అన్నారు ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని సప్పుడే కింటికి పోయిన నేను కొలాబే బంద్ చేసిన అట్లా కింద పెట్టి కొడితే ఏమవుతుంది మరి పీసులు కొద్దిగా పెద్దగా ఉండే విధంగా కొట్టుకొని దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం. మంట అయితే గాయస్ పెడుతున్నాము, పోయి ఇంకా మూత పెట్టుంది అట్నే పోతుండు వాడు మామూలుగా అది పెట్టాలి నాకు కంపల్సరీ. మూత ఊచిపోయి మొత్తం నిండ పడుతుంది, పడితే పడుతుంది ఊక పడుతుందా డీజిల్ పెట్రోల్ జింగాడు పచ్చ ఉంది మిక్చర్ అది అంతే కౌస్ 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 మురిపేమో అదే నవ్వేది నేను కాదు నా లోపల ఉన్న కౌస్ కాడు కేటో షాప్ ఒక బాణ మీద పోసిండు పెట్రోల్ దాల్చిన చెక్క వేయవలసిన ఎట్లయితే ఏమో కానీ మా వాళ్ళు అయితే మొత్తం ఎట్లయితే అంటే ఏదో పెద్ద ఫైవ్ స్టార్ ఐటమ్ తయారు చేసినట్టు చేస్తారు. ఫస్ట్ టైం జింగ ఆల్రెడీ చేసినాడు కానీ మళ్ళీ ఎట్లా చేసినా జింగ అడిగితే ఏమో అన్నా అంటుండు అంతే చేసిన అంత అంత వండినాక అది తెర్రమర్ర అయింది అనుకో అప్పుడు కాలే మీరు చేసిన అయ్యేదాకా నీ పని ఇల్లమంట ఇల్లమంట మా దగ్గర చూసుకోవాలి మనము రెండు కుండాలు వచ్చినాం కదా మీకు అందరికి అలా డౌట్ రావచ్చు రెండు కుండాలు ఏం చెప్తారు అని చెప్పేసి మాకు ఒకే సైజులో పెద్ద కుండ కావాలంటే అది దొరకలేదు సో అందుకోసమే రెండు చిన్న చిన్న అయితే తెచ్చినాము. దీంట్లో నేను చికెన్ని కొద్దిగా ఫ్రైలా వేస్తున్నా, దీంట్లో ఏమవుతుంది అంటే ఉల్లిగడ్డలు గోలిస్తాను. సాయి అన్న కాలు కాలబోతుంది, పొయ్యిలో పెట్టింది కాలు నా కాలు కాల్చే పనిలోనే ఉండరా నువ్వు డింపేమో ఏది కాయలేదు సార్ నాకు బిర్యానీ ఎత్తు ఎత్తు మొన్న పాటి పాక్స్ ఉండేవా కాల పెట్టిన అవి ఇవి ఇస్తుంది కాల పెట్టినా కాల పెట్టిన అలా పడ్డాయి ఏదో పెద్ద దావత్ కాదు అనిపిస్తుంది. కుకింగ్ అండ్ క్యాటరింగ్ సౌకర్యం కలదు నిజంగా మీరు ఎంత అదృష్టవంతులరా వండి పెడతా తింటురు క్యాంపింగ్ లా నేను చెప్తారేరా ఏం చెప్తున్నావు ఉప్మా అన్నం పొగ చంపుతుంది గాయ్ అక్క వచ్చాం లేదు ఇవాళ దాకా గాయస్ రెండు పొయ్యిలు మంట పెట్టుకుంటా సాలు సాలు అయింది మొత్తం కన్నుల ఇట్లా పొగ కొట్టుకుంటా ఘోరంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు జర ఒక తీరుగ అయితే తయారైంది, కట్టెలు అంటుకున్నాయి అండ్ ఒక దాంట్లో చికెన్ అయితే మొత్తం మసులుతుంది సూపిస్తా చికెన్ ఆవు గాయస్ చికెన్ అయ్యేది అయితేనే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొన్న క్యాంపింగ్ వీడియో షూట్ చేసి ఉంటుంది అలా కంకులు మిగిలిపోయినాయి, అవిటిని కాలుతున్నారు డబల్ డబల్. వీడు ఒకటి పొయ్యి పెడుతుండు, ఈడ పొయ్యి ఎందుకు పెడుతుండు అంటే మన బాస్మతి రైస్ ఉంది కదా దాన్ని కొద్దిగా పలుకు పలుకు అయ్యేదాకా వండాలన్నట్టు అది వండడానికి. మన స్టూడియోలో మూడు మూడు సిస్టమ్ నడిచినట్టు మూడు మూడు పొయ్యిలు నడుస్తాను.
కుండ బిర్యానీ కోసం మన నార్మల్ రైస్ అయితే బాగుండదు కాబట్టి బాస్మతి రైస్ అయితే మేము ప్రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ ప్లెయిన్ మా ఫస్ట్ మా ఫస్ట్ టైం వండుతున్నారా? ఫస్ట్ టైం. మొత్తం పోయేసారా? రెండు ప్యాకెట్లు, రెండు ప్యాకెట్లు ఇలా కాదు, రెండు ప్యాకెట్లు, ఒకటి ప్యాకెట్ అవుతుంది. రెండు ప్యాకెట్ల పోసి కడుగు, నేను చెప్తా మీకు ప్రాసెస్. ఈ వాడ కొట్టుడేమో కానీ కట్టెలు ఎవ్వి మడతలు సావు మరవైతుంది, మొత్తం కళ్ళలోకి వస్తుంది పోగ. ఇవాళ దాకా నువ్వే పోయినట్టు ఏ పడుతుంది, ఇప్పుడే పడదు, పట్టుకోగానే జిల్లా ఎర్రా మనకు అడ ఒక సావు మరవైతున్నాడు. ఉత్తే చైల్డ్ టెస్ట్ ఇవాళ దాకా ఎవరు తీర్రాడా? ఏమన్నా నువ్వు నాతో రైతులు కళ్ళ తిరుగుతున్నాయి వాడు అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉత్తాడు వీడు, ఇప్పుడు వచ్చేది పట్టుకొని సావు మరణం అవుతున్నాడు. ఇంకా టేస్ట్ కూడా ఉండకుండా టేస్ట్ వస్తుంది. ఇంకా జింక్స్ కాలేదే పోయి నాకు చాలా ఉంది. కడకుంది నార్మల్ వేయచ్చు. ఈ భగవాన్లా అన్నం అయితే వండుతున్నాము, ప్లెయిన్ గా డైరెక్ట్ క్యాన్ తెచ్చి ఇలా పోతే అయిపోతుంది కదా. క్యాన్ లకి జగ్గులో పడుతుండ్రు, జగ్గులకి మళ్ళా భగవంతే పోతుంది. ఫస్ట్గా చేపల విసుకుతావు కదా, మైదా పిండి రెండు పొట్లాలు ఉన్నది, మంచిగా విసుకు, మంచిగా ఉండాలి, ఇట్లా అతుక్కోవాలి, ఇట్లా చిక్కాలి. చేయరా అంటే ఇప్పుడు రాదన్న పని రాజాపని ఉన్నారు కదా చెంచాలు, రెండు చెంచాలు ఉన్నాయి ఊదురా అంటే అవ్వనికి అప్ప చెప్పిండు తిప్పాడు పని జింగడి ఎత్తుడు కాదు. అరే అలసం ముందురా. చికెన్ బిర్యానీ ఏమో కానీ గాయస్ స్వీట్ కార్న్ అయితే మంచిగా కాల్చుకొని తిన్నాము, భలే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ ఏడాయిందంటే రెండు కుండలల్లా చికెన్ వేసి పెట్టినాము. ఇళ్ళనేమో మన రైస్ కొద్దిగా అవుతుందన్నమాట, పలుపు పలుకు అయినాక లేయన్నట కదా. సో ఫస్ట్ రైస్ పలుపు పలుకు అయ్యాక వెయిట్ చేద్దాం, ఆ తర్వాత దాంట్లో దీంట్లో వేద్దాం. మేము రెండు ప్యాకెట్లు అయితే తెచ్చినాము, కానీ ఆ రెండు ప్యాకెట్లలో ఒక ప్యాకెటే రెండు కుండలలో నిండుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి పెట్టి పెట్టినాం, ఒకవేళ అదే నిండింది అనుకో ఇది అయ్యా మీది ఇంట్లో ఉండతాము, ఒకవేళ అది నిండకుంటే నిండదాం. అది ఆన్ చేసేలేదా రా, వాడు పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు బంద్ అయింది, దాని కింద ఏముంది, ఇప్పుడు ఎట్లా బంద్ అయింది రా, అది ఆనేలేదు. చెగ పొయ్యి తలుగుతున్నట్టుంది వెనుక. మన రైస్ కూడా గాయస్ దాంట్లో వేయడానికి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకుంటా, కుండలు వేయాలి, ఆ తర్వాత కుండలు మంచిగా ప్యాక్ చేసి అడిగి మంట అయితే రెడీ అవుతుంది. ఆ మంట మీద అయితే పెట్టాలి. ఇప్పుడు బియ్యాన్ని అయితే వేద్దాం. మీ కడలు తీసేయి, ఏదో ఆడ చూసుకుంటూ ఉండే కానీ మాకు దీంట్లో ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఉల్లిగడ్డలు లాస్ట్కు దాని మీద వేస్తా అని ఫ్రై చేసి పెడితే లాస్ట్కు మీరు చూడొచ్చు ఎన్ని మిగిలినాయి. జింగడే అడి తిరుకుని ఇరుకుని నోట్లో ఒక్కొక్కటి వేసుకుంటే తిరుగుతుంది అటు ఇటు. మేము ఈ బిర్యానీ వండు స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అన్నట్టు ఉన్నది. అక్కడ దిక్కు మీరు చూడొచ్చు పెద్ద మేఘం వస్తుంది. ఒకవేళ పోయే వానం వచ్చింది అనుకో జింగ వెనుక చూడు, అవి ఉన్నాయి ఇవి చాలా దొరదాం. ఇక కావాలి బిర్యానీ అలా కూర్చుంటే అయిపోయా. ఆహాహాహా, ఇలాంటి వంటకం నేను ఎక్కడ చూడలేదండి. రేపు అందరికి బయలు పెట్టారా, వాన వస్తుందిరా, ఏమో సౌండ్ అవుతుంది. గైస్
పోయినసారి మేము చికెన్ ని కబాబ్స్ చేసినాం కదా, ఆ వీడియోలో మీ అందరికి ఒక టాస్క్ అయితే ఇచ్చిన. ఏంటి అంటే ఒకవేళ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఐటెం కనిపించిందో కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో కామెంట్స్ అవుతాయని చెప్పిన కదా, కూడా సేమ్ టాస్క్ మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ లో ఒక లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ ఐటెం ఫస్ట్ కనబడ్డదో కామెంట్ అయితే వేయాలి. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో 10 మెంబర్స్ కామెంట్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే రీడ్ చేస్తా. స్టార్టింగ్ లా మంట పెట్టినప్పుడు మొత్తం పొగ వచ్చింది, కళ్ళంతా ఘోరంగా మండినుండే, బట్ లాస్ట్కి వచ్చేసరికి మీరు చూడొచ్చు మంట కడక మండుతుంది, వర్షం స్టార్ట్ అయింది. కాకపోతే లోపల కడక అవుతుంది ఇక చికెన్. జింగడు గింత వాన కొడుతుంది కదా, ఇప్పుడు అయినా కానీ ఆడికైనా ఇల్లెత్తుకొచ్చుకుంటాను ఉరికిండు. గైస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ వర్షం వచ్చేసి మా ప్లానింగ్ మొత్తం బిస్కెట్ అయితే వేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న 2 కుండలను తీసుకొని కార్లో పెట్టి కారు తీసుకొని ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి తింటాం ఇక, ఇక కలిసినట్లేదు కథ, వాన వేసినట్లేదు, ఒట్టి కొట్టి మొత్తం ఇక ఈ కుండల నిండి నీళ్ళు లోపల వెళ్ళదిల్ల. మొత్తం ప్యాక్ అయితే వేసుకున్నాము, ఇంటికి పోతున్నాం. గిట్లా అయితే అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గైస్ ఇది పేరుకి వచ్చేసి లాంబో, ఈ లాంబోలో ఇక మొత్తం నీళ్ళని ఎట్లా కూర్తున్నాయి చూడ, డింపి గారి దగ్గర ధర పోతుంది. ఈ కారులో సేఫెస్ట్గా ఉండదంటే నేనే, నా పక్క సైడ్ ఏమి ఉండదు ఇగో, అందరికన్నా ముందుగా వచ్చి కూర్చున్నాడు, లేకపోతే డింపి గారు మెల్లగా అజ్జేసు. వాడు ఎట్లా కూర్చున్నాడు చూడాకు, నీళ్ళు పోతుంది ఇగో. డింపి తానం చేయరా, గైస్ మన లాభం ఇంకొక ప్రాబ్లం చేస్తుంది ఏంటంటే, మనం రీసెంట్ గా దీని గేర్ బాక్స్ అయితే వేయించినాం కదా, మళ్ళీ అవి గేర్లు వాడతలేవు. మీకు చాలా సార్లు చెప్పినా ఈ వాన కొడుతుంది ఓది కంటే, ఇక కారు గడ్డెక్కేటప్పుడు గేర్ వాడలేదు, మెల్లగా మెల్లగా సగం పొక్కలకు పోయింది, ఇప్పుడు ఎట్టున పడ్డది పోతున్నాం ఇక మెల్లగా. ఇదొక అడ్వెంచర్ జింగ. గైస్ ఈ బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నా, ఇది మంచిగా అయిందా మాడిపోయిందా దేవునికి ఎరక, ఎందుకంటే వాన ఎట్లయిందో అసలు ఏం పర్లేదు, మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చూడాలి ఎట్లయిందా. మంచిగా అనబడుతుంది, ఒక రకంగా అనిపించిన ఓపెన్ చేస్తున్నా, మాడిపోయిన అనుకుంటున్నా మంచిగా అనుకుంటున్నాయింది మొత్తం ఇలా ఫస్ట్ హాన్ అయితే గైస్ మంచిగానే ఉంది, సెకండ్ హాన్ మాడిపోయిన అనుకుంటు చూడాలి. ఉండకుండా మీ వెళ్ళకుండా మీ దృష్టి కంపల్సరీ అడుగుతుంది వాళ్ళు ఉండకుండా, అంటే టేస్ట్ వస్తుంది ఇట్లా మట్టి మట్టి అన్నయ్య తృప్తి ఎందుకు ఇయ్యలేదు అన్నయ్య. సపరేట్గా గైస్ సూప్ చేసేది ఉండే, బట్ అంత టైం మీద మనకి వర్షం వల్ల వేయలేకపోయినాము, సో అందుకోసమే మామిడికాయ తొక్కు అండ్ ఇదేంటిది కోణ బియ్యాన్ని చికెన్ కూడా భయపడు కోణ. రెండు కుండల బిర్యానీ తీసినాం కదా, ఆ రెండిట్లల్లా ఒక్క మెక్కు అంటే కొద్ది కొద్దిగా మిగిలింది అనుకో, ఏ మాత్రం వేస్ట్ అయితే కాలేదు, గట్టిగా తిన్నాం. ప్లేట్ అలా చూడు ఒక్కొక్క ప్లేట్ అలా నిన్ను అయిపోయింది నా అయిపోయింది అయిపోయినా ఇవి ఆనందమేనా. సరేరా మంచిగా కడుపు నిండా అయితే కాదు తిన్నాం చాలా రోజులకు.
చాలా రోజులు తిన్నాడు, చాలా రోజులు కడుపు నిండా మొన్న చికెన్ వేసుకొని క్యాంప్ తిందా. మరి ఇంత సట్ట వెళ్ళే ఆనాడు ఇలా బిర్యానీ మొత్తం ఇట్లా తిన్నామంటే తిన్నవాళ్ళు తిన్నాను కదా. అంటే అది నార్మల్ రోజు తిన్నట్టు మళ్ళీ ఎక్కువ ఎక్కువ తిట్లేదా. వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసేయండి, అలాగే నేను టాస్క్ ఇచ్చిన కదా అది ఖచ్చితంగా కంప్లీట్ అయితే వేయండి. లింక్ మీద క్లిక్ చేసి మీకు ఏం అనిపించిందో కామెంట్ అయితే వేయండి. త్వరలో కలిసి ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.